नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड पैथोलॉजिस्ट। समस्या एदैना परिष्कारम ओकटे नेनु चेप्तू उंटानु, प्रति मनिषि कूडा सक्सेस अव्वाली अंटे आ व्यक्ति पेरु बागुंडाली, पेरु बागुंटे जीवितं ऑटोमेटिक गा बागुंटुंदी। सो अला मनकु उदाहरणकि जयललित गारु तीसुकोंडि, मीकु वेनकाल स्क्रीन लो चूडोच्चु। जयललित अनेट आविड పేరులు ఒక ఏ లెటర్ని అదనంగా చేర్చుకున్న తర్వాతనే ఆవిడ అంతకు ముందు సీఎం అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఒక ఏ లెటర్ని యాడ్ చేసుకున్న తర్వాతనే ఆవిడ కంటిన్యూస్గా సీఎంగా పలుమార్లు ఆమె పార్టిసిపేట్ చేయడం జరిగింది, సక్సెస్ఫుల్ సీఎం కాగలిగింది, ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు। కాకపోతే ఇక్కడ మనకు చిన్న పాయింట్ తెలుసుకోవడం ఏంటంటే, కనుక మనకు పేరులో నంబర్ పర్ఫెక్ట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అదే పేరులో అర్థం కూడా అంతే ఇంపార్టెంట్ ఉండాలి। అలా ఆడవాళ్ళ పేరులో టీహెచ్ఏ తా అనే లెటర్తో పేరు ఎండ్ అయితే వాళ్ళకి పర్సనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి। ఆడవాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నది ఏది అంత ఈజీగా వర్కౌట్ కాదు, లేదా పర్సనల్ లైఫ్లో వాళ్ళ కోరిక ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వదు। సో అలా ఆవిడికి వివాహం కాలేదనేటువంటి ఒక పాయింట్ మనం చెప్పొచ్చు। అట్ ద సేమ్ టైం బట్ సక్సెస్ఫుల్గా ఒక ప్రొఫెషన్ ఎంచుకుని అందులో నెంబర్ వన్ స్థాయికి వచ్చింది అంటే మాత్రం కేవలం జయలలిత అనే పేరులో ఉన్నటువంటి పర్ఫెక్ట్ 24 నెంబర్, అంటే ఆవిడ బర్త్ నెంబర్ 6 అనమాట। సో ఇలా ఎవరైతే వాళ్ళ పేరులో పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేమ్ని సెట్ చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా లైఫ్లో అద్భుతాలు చూస్తారని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి। అదేవిధంగా మనకు కేవలం ఒక పేరు గురించి మాత్రమే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఇంపార్టెంట్, ఆ పేరు ఉన్న అక్షర సరళి ఇంపార్టెంట్, ఆ పేరుని సంతకం చేసే విధి విధానం ఇంపార్టెంట్, ఆ డేటా ఆఫ్ బర్త్ ఎటువంటి వాస్తులో ఉన్నాడో కూడా దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి। సో ఇలా ప్రతి పాయింట్ కూడా మనం తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మనకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కావచ్చు సొల్యూషన్ తప్పకుండా కనిపిస్తుంది, ఓన్లీ అబౌట్ న్యూమరాలజీ। ఎందుకంటే నెంబర్ 6 నెంబర్ అండ్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ వాల్యూస్ తీసుకున్నట్లయితే కూడా ఇది ఆ యొక్క 6 and 1 కాంబినేషన్ అనేది వండర్ఫుల్గా లైఫ్ని లీడ్ చేసే స్థాయికి తీసుకెళ్ళిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు। ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి, ఎవరైతే ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు, ఏ ప్రొఫెషన్ సక్సెస్ కారు, ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా న్యూమరాలజీలో మనం ఈజీగా తెలుసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మనకంటూ ఒక మంచి స్థాయిని తప్పకుండా చూడొచ్చు ఈ యొక్క శాస్త్రం ద్వారా మీకు తెలియజేస్తున్నాను। వీళ్ళు మాత్రమే కాకుండా మనకు వెనకాల స్క్రీన్లో చూడొచ్చు, భక్తవచ్చరం నాయుడు అనే వ్యక్తి మోహన్ బాబు అయిన తర్వాత వండర్ఫుల్ సక్సెస్ లీడ్ చేయగలిగారు, అంటే పేరు మార్చుకున్నారు పూర్తిగా ఆయన, అంటే ఉన్న పేరుని వదిలేసి వేరే పేరు పెట్టుకుని ముందుకెళ్లారు। అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ పేరులో కూడా ఆయన బర్త్ నెంబర్ 1కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట, మంచు మోహన్ బాబు అనే పేరులో 37 నెంబర్ ఉంది, ఆయన పుట్టిన నెంబర్ 1 టోటల్లో పుట్టారు। అంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే పుట్టిన తారీఖు నెంబర్ కానీ లేదా డేటు మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చే నెంబర్ డెస్టినీ అంటారు, సో ఆ నెంబర్ కనుక నేమ్లో ఉంటే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది అని అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు। బట్ ఆ నేమ్ క్యాలిక్యులేషన్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకుని కూడా మీరే మీ నేమ్ని మీరు చెక్ చేసుకుని ఒకవేళ రాంగ్ నెంబర్ ఉంటే మాత్రం దయచేసి మీట్ అవ్వండి। ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అంటే 6, వి అన్న 6ఏ, డబ్ల్యూ అన్న 6ఏ, అదేవిధంగా ఎక్స్ అంటే మాత్రం 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి। సో ఇలా టోటల్ నెంబర్ యాడ్ చేసుకోండి, మీ పేర్లో ఉన్న టోటల్ నెంబర్ కనుక మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అయితే నో ప్రాబ్లం। అట్ ద సేమ్ టైం అదే పేర్లో ఓవల్స్ కన్సోనెంట్స్ ఉంటాయి, అచ్చులు హరులు, వాటి యొక్క టోటల్ కూడా 12, 13, 16, 18, 21 రాకూడదు, వస్తే మీరు తప్పకుండా ప్రాబ్లంలో ఉన్నారని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి। సో ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి, మీ లైఫ్లో ఏ సమస్య ఉన్నా అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఇతర దేశాలకు వెళ్ళడం కావచ్చు, మీకున్న లక్ష్యాలు ఏదైనా కూడా కావచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ నేమ్। ఎందుకంటే మీరు ఎవరు అంటే చెప్పాల్సింది పేరుతో మాత్రమే, సో ఆ పేరులో ఉన్న విలువ, ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం, ఆ పేరున్న అర్థం మీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి వెలుగులోకి తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి ఇలాంటి సెలబ్రిటీస్ పేరు తీసుకుంటున్నాం। ఎందుకంటే వీళ్ళకి టాలెంట్ లేదని కాదండి, ఎంతో కొంత అదృష్టం కూడా వాళ్ళ పేరు మారిన తర్వాతనే వాళ్ళకి అద్భుతంగా వరించగలిగిందని మనం ఈజీగా శాస్త్ర ప్రకారం తెలియజేస్తున్నాం అనే విషయం మీకు తెలియజేస్తున్నాను। సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ అయిన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే నేను చెప్పే వీడియోలన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి। సో ఇది మాత్రమే కాదు, ఇంకా మరిన్ని విషయాలు కూడా మన యొక్క ఛానల్లో చెప్పుకున్నాను, మీరు చెక్ చేసుకుని మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకున్నాను। సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।